Thank you.
చేయగా ప్రారంభం చేయగా మన గుడి దగ్గర నుంచి విజయ అకృష్టాల వరకు మహిళలందరూ రథాన్ని లాగడం అది ప్రశాస్త్ర ఆనవతిగా వస్తుంది. అక్కడి నుండి మేము ఒప్పుకున్న వాళ్ళు అమ్మవారి రథాన్ని పట్టణ పురవీయకుండా ఏ క్షణం అయితే అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభమైందో ఆ క్షణం నుండి కూడా మరి రథాన్ని ఒప్పుకున్న అందరం కూడా అంతే ప్రతిష్టతలతో అమ్మవారి రథాన్ని పరవకుండా అలాగే ఈ కార్యక్రమాల అనంతరం జనవరి 10 అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి అన్న సమారాధన కార్యక్రమంతో ఈ సంవత్సరం మా కార్యక్రమాలు ముగిస్తాయని తెలియజేస్తూ మరి ఈ బందిలో సహస్ర కోటి కుంకుమార్చన, మహారుద్రాభిషేకం, దళిత సహస్రనామం, హనుమాన్ చాలీస తెలుగు ఇలాగ హైందవ సాంప్రదాయాన్ని హిందూ మతాన్ని ప్రబోధించే కార్యక్రమాలు చేయడం మరి నిజంగా మా అదృష్టంగా అమ్మవారు మాకు ప్రసాదించే కానుకగా మేము భావిస్తున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలుగా పోరాటం, ప్రజా మండలి, అలాగే ఆర్కెస్ట్రా లాంటి కార్యక్రమాలతో మన ఉచిత ఆరోగ్యం కూడా ఆనందం చేయడం, తదుపరి ఈ అన్న సమారాధన కార్యక్రమంతో అందరినీ కడుపు నిండా భోజనం పెట్టి సంతృప్తి చేయడం మా కార్యక్రమాలుగా మరి గత కొద్ది సంవత్సరాలుగా మేము చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాలు గురించి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మాట్లాడవలసిందిగా సౌతంగా కోరుతూ అమ్మవారి రథోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు కమిటీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా శుభాభినందనలు, శుభాకాంక్షలు, చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటే అందరూ భక్తిలో మునుగుతారు. ఈ మంచి కార్యక్రమం చేసినందుకు కమిటీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. తప్పకుండా ఇలా జరుపుతుంటే భక్తి సంస్కారం ఏర్పడుతుంది, అందరిలో కొంత పాపాలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది, తప్పులు జరగకుండా ఉంటాయి అని ఈ భక్తి కార్యక్రమం తప్పకుండా జరుపుకోవాలి. ఓం శాంతి. భారతదేశము ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము. ఈ భారతదేశంలో ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సవాలు, అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఉత్సవాలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే అందరిలో ఒక ఉత్సాహం పెంచేందుకు ఈ ఉత్సవాలను జరుపుతూ ఉంటాము. అయితే ఈరోజు మనం చూస్తున్నాము, అంతటా కూడా అనేక సమస్యలు, అనేక టెన్షన్స్ ఇవన్నీ కూడా అందరిలో పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇలాంటివన్నిటినీ కూడా తగ్గించేందుకు ఈ ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి. అందరిలో కూడా ఇలాంటి ఉత్సాహం పెరుగుతుంది. కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా బ్రహ్మకుమారి సంస్థ పేరున హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలని తెలియజేస్తున్నాము. ఓం శాంతి. 2021 సంబంధించిన ఉత్తర ముస్లిం దేవస్థానం దగ్గర పురోహింపు ప్రారంభించడానికి ఈ కార్యక్రమం మరి పురాతనసరికి మన కూడ అధ్యక్షుడు రాజా తిలారి గారు కానీ ఆయన అధ్యక్షుడు శేఖర్ గారు మిత్రబృందం కానీ ఈ కార్యక్రమం మరి ముఖ్యంగా గిరి చేసిన అలా ఓం శాంతి. మన బ్రహ్మకుమారేశ్వరి విద్యాలయం ప్రత్యేకంగా మరి వరంగల్ అంటే మన జోన్ వరంగల్ నుంచి ఇటు రాజమండ్రి దాకా ఉన్న జోన్కి పెద్దవారైన సవితక్కయ్య గారు రావడం మన అదృష్టం. అలాగే మన రమాక్కయ్య గారు కానీ అలా మన రూపక్కయ్య గారు, మన అన్నయ్య గారు వీళ్ళందరూ గారు ప్రత్యేకంగా రా ఇక్కడ వచ్చారంటే ఇది మన గొప్ప అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈరోజు సమాజంలో పేరుకుపోయిన ఏదైతే ఈ చెడ్డ ఉందో అలా పాపాలను కూడా లేకపోతే
మరి నిర్లక్ష్యం కొనుక్కోటి ఈ పౌడ్రాకి ద్రోహం చేసే సంస్థ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం. ఈ బ్రహ్మకుమారి అంటే దీని ద్వారా ఇవాళ ప్రపంచంలోనే ఎంతో కోట్ల మంది జనం మరి సన్మార్గాన్ని తీసుకొస్తున్న సంస్థ బ్రహ్మకుమారి అటువంటి సంస్థ పెద్దలు అక్కలంతా రావడం అదృష్టం. అలాగే మరి రాజా త్రిరాజు గారు కూడా మరి 36వ సంవత్సరం ఈ పుత్ర ముసలమ్మ మరి వర్షవర్త జాతర చేస్తూ మరి జరిగిన 5 రోజులు 1, 2, 3, 4, 5 ఈ 5 రోజులు కూడా ఒక మంచి ఆలోచనతో హైందవ మతంలో హిందువులకు ఇష్టమైన రోజు రుద్రాభిషేకం కానీ శాస్త్రనామ కానీ లక్ష్మీ పారాయణం కానీ ఇలా మంచి కార్యక్రమంలో ప్రజలకి మంచి జరగాలని కోరుకుతో ఆయన చేయడం ఆయన మరి ఆయన ముద్ర పొందాలని ఆయన కూడా మేము మనస్ఫూర్తి అభ్యర్థిస్తాం. ఇది కొత్తవారవాడి ఇప్పుడే ప్రోగ్రాం పెట్టి ఏ రకరకాలు చేసేవాడేలో అది మానేసి మరి చక్కగా మరి భగవంతుడు అన్ని దిక్కులా ఉంటాడు అన్నింటిలో ఉన్నాడు నిదర్శనంగా మరి కోటి దీపాల కోటిలింగార్చి కానీ అలాగే మరి శాస్త్రనామాలు కానీ రోజు ఒక కార్యక్రమం భక్తులు మరి స్త్రీలు మనసులో తోచుకునే విధంగా చేసినందుకు ఇలాది మీకు మిత్రమన్నారు నేను మనస్ఫూర్తి అభినందిస్తూ ఆ పుత్ర ముసలమ్మ గారి దీవులు ఈ చుట్టుపక్కల వాటర్ ప్రజలందరికీ కూడా ఉండాలని మరి ఆవిడ దర్శించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అష్టాశ్వరాలు ధనభాగ్యాలు ఇచ్చి అమ్మవారు కర్మించాలని కోరుకుంటూ రాబోయే ఇంకా ఘనంగా ఇంకా చక్కగా చేయాలని కోరుకుంటూ సమర్థించుకుంటాం. ఈ రోజున శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు గత 36 సంవత్సరాలుగా అత్యంత వైభవభరితంగా ఈ సీతారాంపేట కొబ్బరి తోట మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో చేస్తున్నటువంటి ఈ కమిటీ అధ్యక్షులు మన చంద్రశేఖర్ గారు కానీ గౌరవ అధ్యక్షులు రాజా త్రినాథ్ గారు కానీ వారి కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సీతారాంపేట కొబ్బరి తోట పుణ్యస్థలాలుగా చెప్పుకోవచ్చు. చూస్తే రామాలయం గుడి ఇక్కడ మన పొద్దుల ముసలమ్మ తల్లి ఆ పక్కన దేవి మహాకాళమ్మ టెంపుల్ ఎవరు 1వ తారీఖు నుంచి మరి 7వ తారీఖుల వరకు కూడా మన రాజా త్రినాథ్ గారు ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేస్తూ ఈ జనవరి 1 నుంచి యువత చెడుతో తప్పకుండా ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా వారిని ఒక భక్తిభావం వైపు నడిపే విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి వారిని అభినందించాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మరి పొంతల ముసలమ్మ తల్లి ఆశీస్సులతోటి ఈ సీతారాంపేట కొబ్బరి తోట కాకుండా చుట్టుపక్కల ప్రజానీకానికి అందరికీ కూడా ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలి. ప్రతి కుటుంబం కూడా ఈ నూతన సంవత్సరంలో అన్ని కుటుంబాలకి కూడా శుభాలు జరగాలని వారి కుటుంబాల్లో వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండే విధంగా మరి పసుపు కుంకుమ ఆశీస్సులతో ప్రతి కుటుంబానికి ఆ పసుపు కుంకుమ ఇచ్చే విధంగా మరి మీరు చేస్తున్నటువంటి కమిటీ సభ్యుల్ని నేను పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ